నిమిషాల్లోనే ఐదు నిమిషాల్లోనే ఈ సమస్య ఇక్కడ తీర్మానం చేయడానికి ఆస్కారం ఉండాలి అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, అన్ని పార్టీల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సహకరించండి, ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయండి అని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. మా ఆకాంక్షని, మా ప్రజల అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా అది ఆమోదింపజేస్తానని చెప్పి, ఆ తీర్మానానికి నిన్ను సహకరిస్తానని చెప్పి మా తెలంగాణ రాష్ట్రపతి పక్షానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. సర్వతాభిముఖి అభివృద్ధి జరుగుతుంది, మీరు ఆ చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయమని అడిగితే మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి వివరించమని అడుగుతా ఉంటే కొద్ది తక్కువ సమయంలో ఒక అరగంటలో యొక్క తీర్మానాన్ని మనం ముగించుకొని మరి తీర్మానం చేసుకొని మరి ఏదైతే బర్నింగ్ ఇష్యూస్ కరెంటు సంబంధించి అని నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో కూడా అన్ని సమస్యలకు అన్ని సమస్యల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. తెలంగాణ సమస్య ఏంటి అంటే మన బీఎస్సీలో అన్ని పార్టీలు కలిపి మీరందరినీ సంభాయించి నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ప్రజలు ఉండే ఇబ్బందుల్లో మనం ప్రజలు మనం అసెంబ్లీలో ఏం తీర్మానం చేస్తామని చెప్పి తెలంగాణతో పాటు తెలంగాణ ప్రజలు కూడా సమస్యల్లో అసెంబ్లీలో ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు నాయకులు అని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రజల సమస్యల గురించి మనం ముందే నాలుగు రోజులు ఐదు రోజులు ఒక రోజు అయిపోయింది సమస్యల్లో స్పందించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఐదు నిమిషాల్లోనే ఈ సమస్య ఇక్కడ తీర్మానం చేయడానికి ఆస్కారం ఉండాలి అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, అన్ని పార్టీల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సహకరించండి, ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయండి అని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. మా ఆకాంక్షని, మా ప్రజల అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా అది ఆమోదింపజేస్తానని చెప్పి, ఆ తీర్మానానికి నిన్ను సహకరిస్తానని చెప్పి మా తెలంగాణ రాష్ట్రపతి పక్షానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. సర్వతాభిముఖి అభివృద్ధి జరుగుతుంది, మీరు ఆ చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయమని అడిగితే మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి వివరించమని అడుగుతా ఉంటే కొద్ది తక్కువ సమయంలో ఒక అరగంటలో యొక్క తీర్మానాన్ని మనం ముగించుకొని మరి తీర్మానం చేసుకొని మరి ఏదైతే బర్నింగ్ ఇష్యూస్ కరెంటు సంబంధించి అని నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో కూడా అన్ని సమస్యలకు అన్ని సమస్యల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. తెలంగాణ సమస్య ఏంటి అంటే మన బీఎస్సీలో అన్ని పార్టీలు కలిపి మీరందరినీ సంభాయించి నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ప్రజలు ఉండే ఇబ్బందుల్లో మనం ప్రజలు మనం అసెంబ్లీలో ఏం తీర్మానం చేస్తామని చెప్పి తెలంగాణతో పాటు తెలంగాణ ప్రజలు కూడా సమస్యల్లో అసెంబ్లీలో ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు నాయకులు అని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రజల సమస్యల గురించి మనం ముందే నాలుగు రోజులు ఐదు రోజులు ఒక రోజు అయిపోయింది సమస్యల్లో స్పందించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను.